ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్, జపాన్, జర్మనీలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే ప్రతిపాదనను అమెరికా పునరుద్ఘాటించింది. భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం అయినందున శాశ్వత సభ్యత్వాన్ని బలపరుస్తున్నామని ఐరాసలో అమెరికా శాశ్వత ప్రతినిధి లిండా థామస్ గ్రీన్ఫీల్డ్ పేర్కొన్నారు. అయితే దీనికి అడ్డుపడే వాళ్లు ఉన్నారని, సమస్యను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆఫ్రికా ఖండం నుంచి రెండు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచంలోని 39 ద్వీప దేశాల్లో ఒకదానికి రొటేషన్ పద్దతిపై తాత్కాలిక సభ్యత్వం ఇచ్చే ప్రతిపాదనను సమర్థిస్తున్నామని అన్నారు. అయితే కొత్తగా శాశ్వత సభ్యత్వం పొందే దేశాలకు వీటో అధికారం ఇవ్వడానికి తాము సుముఖం కాదని అమెరికాకు చెందిన మరో అధికారి చెప్పారు. ఎక్కువ దేశాలకు వీటో అధికారాన్ని ఇస్తే మండల్లో ప్రతిష్టంభన ఏర్పడుతుందని అమెరికా భావిస్తోందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.